సో హైదరాబాద్ నగరంలో ఈ భక్త జన సందోహంతో ఎక్కడ చూసినా ఆ ఆట పాటలే కనిపిస్తున్నాయి. మరి మన టెన్టీవీ స్టూడియోలో కూడా ఆ పాటల మోతని ఇప్పుడు మోగిద్దాం. మనతో పాటు ముగ్గురు త్రీ చిన్న చిన్న గణనాథులు లాంటి సింగర్స్ ఉన్నారు, వీళ్ళని పరిచయం చేసేస్తాను. ముందుగా కార్తికేయ, నమస్తే. సమీరా, నమస్తే. అండ్ లోక్షిత్, లోహితాక్ష మనతో పాటు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. అండ్ చూస్తున్నారు కదా, గణేష్ పూజను మనం చాలా బాగా చేసుకున్నాం. గణేష్ పండుగ చేసుకుంటారు బాగా. మరి ప్రోగ్రామ్ ని కూడా గణేష్ పాటతో స్టార్ట్ చేద్దామా? గణపతి 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 పాలయ మాం. గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమ పతి వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. మీరు పాడుతుంటే నాకు కూడా ఇట్లా తాళం వేయాలనిపిస్తుంది, అంత చక్కగా పాడారు. గణేష్ పాటలు పాడడం అంటే రెగ్యులర్ గా అందరూ వేరే వేరే పాటలు ఉంటాయి కదా, మనం ఎక్కువగా వింటాం, అవన్నీ పాడుతూ ఉంటారు. ఇది కొత్తగా అనిపించింది. సో ఏం చేస్తూ ఉంటారు మీ ముగ్గురు, చదువుకుంటున్నారా? ఎయిత్ క్లాస్. నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క. ఓకే. సెవెంత్ క్లాస్ అప్పుడే ఇంత బాగా పాడేస్తున్నావు లోహితాక్ష, నీ పేరు నాకు ఒక టంగ్ ట్విస్టర్ లా ఉంది ఇప్పుడు. సో ఎక్కడ నేర్చుకుంటున్నారు సంగీతం? మా గురు గారు శ్రీమతి పద్మప్రియ. ఓకే. సో మీరు, సమీరా? మేము అందరం ఒక దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే. ఇంత స్వర గణపతి అకాడమీ నుంచి వచ్చాం అన్నమాట. ఓకే. స్వర గణపతి. అయితే మరి నీ దగ్గర నుండి ఒక మంచి పాట వింటాను ఇండివిజువల్ గా. కార్తికే, జనరల్ గా పాటలు పాడుతూ ఉంటావా ఇంట్లో? ఇట్లాగే హమ్ చేయటం పాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు? మానస మందిర పాట. ఓకే. నువ్వు పాట సెలెక్ట్ చేసుకుంటూ ఉండు, ఈ లోపు నేను లోహితాక్ష తో మాట్లాడతా. లోహితాక్ష, వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నావా? ఏం చేశారు ఆ రోజంతా? మేము మొత్తం పూజ అయిన తర్వాత కుడుములు అవన్నీ తిన్నా. కుడుములు తిన్నావా? ఇష్టం అని కుడుములు. ఎవరు చేశారు పూజ ఇంట్లో? మా పప్ప చేశారు. ఓకే. నీకు గణేష్ పూజ అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా? నేను చెప్పనా? గణేష్ మండపాలు, పెద్ద పెద్ద సైజెస్ లో గణేష్ ని తీసుకొస్తారు, ఇట్లా నాకు అవి గుర్తొస్తాయి. నీకు? నాకు కూడా సేమ్. సేమా? ఓకే. సెలెక్ట్ చేసుకున్న పాట. ఓకే. కార్తికేయ దగ్గర నుండి ఒక మంచి పాట విందాం మనం. శారదే వరదే మా వరతు దే దే, శారదే వరదే మా వరతు దే దే, శారదే వరదే మా వరతు దే దే. అక్షర రూపిణి జ్ఞానదాయిని, అక్ష
అక్షర రూపిణి జ్ఞానదాయిని నాదరూపిణి తూ బ్రహ్మాని అక్షర రూపిణి జ్ఞానదాయిని నాదరూపిణి తూ బ్రహ్మాని శక్తరూపతు శాస్త్రరూపతు శక్తరూపతు శాస్త్రరూపతు విద్యాదాయిని హే వాణి శారదే వరదే మా వరతు దేదే. థ్యాంక్ యూ కార్తికేయ అడగగానే పాట పాడినందుకు. సో ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాం, బాలాపూర్ గణేశుని నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా బాలాపూర్ గణేశుడి నిమజ్జన వేడుక చూసేందుకు భక్తులంతా చాలా మంది అక్కడికి చేరుకోవటం జరిగింది. నిమజ్జన కోలాహలమే కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం క్రేన్ వద్ద బాలాపూర్ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేశారు. ఇంకొద్ది నిమిషాల్లోనే గణేశుడి నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ట్యాంక్ బండ్ లో గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. బాలాపూర్ గణేశుడికి విశేషమైన పూజలు 9 రోజుల పాటు జరిగిన అనంతరం ఈ రోజు వేలం పాట, లడ్డు వేలం పాట కూడా మనకు తెలుసు. ఆ లడ్డు వేలం పాట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటు ఎంతో కోలాహలంగా జరిగింది. సో ప్రస్తుతం బాలాపూర్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఇక ఇక్కడ మనతో పాటు సింగర్స్ ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం. సో సమీరా, ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? నేను యూకేజీ నుంచి నేర్చుకుంటున్నాను. యూకేజీ? సో అంటే చాలా చిన్నప్పటి నుండి. సింగర్ అవ్వాలి అని ఆంబిషన్? అవునండి. ఓకే, నాకు సొంతంగా క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్. ఓకే, సో అవి స్టార్ట్ చేశారా లేదంటే ఇంకా నేర్చుకునే ప్లే? ఇంకా సర్టిఫికేట్ కోర్స్ అవ్వాలన్నమాట, అది అయిన తర్వాత క్లాసెస్ పెట్టొచ్చు. ఓకే, స్లోగా మొదలు పెడదామండి. ఓకే, సో ఇప్పుడు నీ దగ్గర నుండి ఏదన్నా పాట. ఓకే. కృష్ణుడి పాట ఒకటి ఏదైనా పర్లేదు. భజ రే శ్రీకృష్ణం, భజ రే భజ కృష్ణం భవ భయహరం, భజ రే శ్రీకృష్ణం, భజ రే భజ కృష్ణం భవ భయహరం, దీనదయాపరదానవహరణం దీనజనావన మనమోహన్, దీనదయాపరదానవహరణం దీనజనావన మనమోహన్, ధన్యుల చేయూ మానసమందుల్, ధన్యుల చేయూ మానసమందుల్, దీనుల కింపౌ కనకన రుచిర, దీనుల కింపౌ కనకన రుచిర, కనుగొనుముగానలోలం సనక సనందనమునులు ధ్యానించిరి వనమాలాధర ధన్య మురళి, వనమాలాధర ధన్య మురళి, శిరసా మనసా స్మర రే భజ రే, శిరసా మనసా స్మర రే భజ రే శ్రీకృష్ణం, భజ రే భజ కృష్ణం భవ భయహరం, భవ భయహరం భవ భయహరం. సూపర్, చాలా బాగుంది. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవి ఇస్తూ ఉంటావా? ఇచ్చా నాకు. ఓకే, రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయా ఇట్లా? వినాయకుడి మండపాలు లేకపోతే నవరాత్రులు, యాదగిరిగుట్ట, భద్రాచలం అక్కడ కూడా పాడాం యాక్చువల్లీ. ఓకే, ఏదైనా నీకు గుర్తుండిపోయే మెమరీ ఉందా, అంటే బాగా పాడి మంచిగా పాడి పర్ఫామ్ చేశానన్న ఫీలింగ్ తో ఉంటాం కదా ఎప్పుడైనా? యాదగిరిగుట్ట భద్రాచలంలో చాలా బాగా పాడాం అన్నమాట. చాలా మంది వచ్చారు, చాలా మంది పొగిడారు అన్నమాట, వాయిస్ బాగుంది ఇలాగా బాగా వచ్చింది సాంగ్ అని. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ వచ్చి నెక్స్ట్ టైం పాడాలి, ఇలాగా రాముడి ఊరేగింపు చేస్తారు కదా ఉత్సవాలు లాంటివి, అక్కడ అప్పుడు ఆపర్చునిటీ ఇప్పిస్తాము పాడాలి అని ఇలా చెప్పారు అన్నమాట. సూపర్. సో లోక్షిత్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా, సో ముద్దుగా లో అని పిలవనా వదిలే. నువ్వెప్పుడు నేను నేర్చుకుంటున్నావు సంగీతం? ఫస్ట్ క్లాస్ నుండి. మరి ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడతావా? అంబా
భవానీ శారదే జగదంబ భవానీ శారదే అంబ భవానీ స్తంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే అంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే అంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే అంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే సాహిత్య రసపాన సరస ఉల్లాసిని సాహిత్య రసపాన సరస ఉల్లాసిని కవి జనభూషిణి కామ విలోచని కవి జనభూషిణి కామ విలోచని అంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే అంబ భవానీ శారదే జగదంబ భవానీ శారదే లోహితాక్ష్ పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఐఐటి చదువుకుందాం అనుకుంటున్నా. ఐఐటి చదువుదాం అనుకుంటున్నావు. మరి సింగింగ్? డిప్లొమా కోర్స్ అయిన తర్వాత చేస్తావు. ఓకే, నువ్వు కూడా ఇస్తూ ఉంటావా స్కూల్లో ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వమన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటావా నువ్వు కూడా? స్కూల్లో ఏం పాడలేదు అక్క. ఇప్పటిదాకా ఆపర్చునిటీ రాలేదా? బయట ఏమైనా ఉంటాయా కాంపిటీషన్ లాంటి వాటికి వెళ్తూ ఉంటావా? మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్ళేది కానీ నేర్చుకుంటున్నావు? ప్రోగ్రామ్స్ అన్ని వెళ్ళా. అప్పుడు ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు ఇప్పటి వరకు ఏమైనా కాంప్లిమెంట్స్? ఇది శ్రీశైలంలో. శ్రీశైలంలో ఇచ్చారా? అప్పుడు ఏం పాడావు, ఏ పాట పాడావు? అప్పుడు ఇదే పాడా. ఇదే పాడావా? సూపర్బ్. సో కార్తికేయ, నువ్వు స్కూల్లో పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం ఇలా పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా ఇంకా ఇంకా పాడించుకుంటూ ఉంటారు కదా కూర్చోపెట్టుకొని, నీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? స్కూల్లో ఎట్లాంటి పాటలు పాడుతూ ఉంటావు అంటే సినిమా పాటలు పాడుతూ ఉంటారా లేదంటే దేవుడివే పాడుతూ ఉంటారు? ఓకే. సో ముగ్గురు కలిసి ఇప్పుడు ఏదైనా పాట పాడతారా? మానస మందిర వాసిని భాసయ విశాల కోమల మదాల సే శివ సుందరి వదయ నిజాత్మ భావన కిరణం మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి మదాల సే శివ సుందరి వదయ నిజాత్మ భావన కిరణం పరశివ దహితే వికాస భరితే నానా జీవకారే పరశివ దహితే వికాస భరితే నానా జీవకారే అవగతి ముదితే అనన్య విదితే అచలే అమలే దేవి అవగతి ముదితే అనన్య విదితే అచలే అమలే దేవి మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి మదాల సే శివ సుందరి వదయ నిజాత్మ భావన కిరణం విలససి బహుదా సుయోగ శరణో బుద్ధిర్వాచాం పారే విలససి బహుదా సుయోగ శరణో బుద్ధిర్వాచాం పారే పరమపి మధురే సుభక్తి రుచిరే శరణౌ వరణీయాసి పరమపి మధురే సుభక్తి రుచిరే శరణౌ వరణీయాసి మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి మదాల సే శివ సుందరి వదయ నిజాత్మ భావన కిరణం సుదలిత హృదయే సదైవ సదయే నూనాంతం మే మాతా సులలిత హృదయే సదైవ సదయే నూనాంతం మే మాతా
గురువర రూపే సరస సలాపే భవతి సచిదానంద, గురువర రూపే సరస సలాపే భవతి సచిదానంద. మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి, మదాల సే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం. ఇంతకీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? చాలా ఎనర్జెటిక్గా జరుపుకున్నారా? ఇంటి దగ్గర మండపాలు పెడుతూ ఉంటారు కదా, వెళ్ళారా అందరూ? వెళ్ళావా? కుడుములు బాగున్నాయా? సో నువ్వు కార్తికేయ, నీకు వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా? గణేశుడు కాకుండా ప్రసాదం. కరెక్ట్, ప్రసాదం. ఏమిష్టం బాగా? పులిహోర. మీ ఏరియాలో కూడా పెట్టారా గణేశుడు? పెద్ద పెద్ద వెళ్తూ ఉంటావా నువ్వు కూడా మండపాలకి? అలా ఏమైనా పెడితే నిమజ్జనం టైంలో వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళలేదా? ఏ వద్దన్నారు వద్దన్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడు? నేను యాక్చువల్లీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్, అంటే అన్ని ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నేను ప్రసాదాలు కుక్ చేశాను, నేనే అన్ని ప్రసాదాలు కుక్ చేసి హార్ట్ఫుల్ గా నైవేద్యం పెట్టాను అన్నమాట వినాయకుడి దగ్గర. చాలా తృప్తిగా చేసుకున్నా అన్నమాట ఇయర్. ఇంత చిన్న వయసులో కుకింగ్ నేర్చేసుకున్నావు, అది మంచి విషయం. గణేశుడి సాంగ్ ఏదైనా పాడతావా కార్తికేయ? సో ఈరోజు నిమజ్జనం జరుగుతోంది కాబట్టి మొత్తం అంతా గణేషులే కనిపిస్తున్నారు మనకి ఎక్కడ చూసినా. సో గణేషుడి పాట పాడుకుందాం. పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన, పార్వతి నంద గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, మూషిక వాహన గజానన, మోదక హస్త గజానన, మూషిక వాహన గజానన, మోదక హస్త గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, చామర కర్ణ గజానన, విరంపిత సూత్ర గజానన, చామర కర్ణ గజానన, విలంపిత సూత్ర గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, పాహి 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 గజానన, పార్వతి నంద గజానన, పార్వతి నంద గజానన, పార్వతి నంద గజానన. కార్తికేయ, స్కూల్లో ఇలా పాడుతూ ఉంటే అందరూ చక్కగా క్లాప్స్ కొడుతూ భలే సెలబ్రిటీలా చూస్తారు కదా మనల్ని, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక గర్వంగా, ప్రౌడ్గా అనిపిస్తుంది. అవును, మీ టీచర్స్ కూడా ఇలా ఏమైనా పాటలు పాడాల్సి వచ్చినప్పుడు పాడిస్తూ ఉంటారా? ఓకే, స్కూల్లో ఎలాంటి పాటలు పాడావు? అంటే శివుడివి పాడాను, అమ్మవారివి. ఓకే, లోహితాక్ష్ కరెక్ట్గా పలికా ఈసారి కదా. సో నిన్న ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో, అమ్మ నాన్న? అమ్మ ఇంకా నాన్న ఇద్దరు. అమ్మ ఇంకా పప్ప. ఓకే, వాళ్ళు ఏమంటూ ఉంటారు? నువ్వు పాటలు పాడుతూ వినిపిస్తూ ఉంటావు కదా వాళ్ళ దగ్గర, అంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయని అంటారు. వాళ్ళు కూడా దగ్గర నేర్పిస్తూ ఉంటారు ఏమన్నా? అబాకస్ నేర్పిస్తారు. అబాకస్ నేర్పిస్తారు. ఓకే, నీకు ఇష్టమైన పాట ఏదన్నా పాడతావా ఇప్పుడు? గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు, గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు,
ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. పార్వతి తనయుడు మనవాడు, పార్వతి తనయుడు మనవాడు, ప్రమద గణాలకు మొనగాడు. పార్వతి తనయుడు మనవాడు, ప్రమద గణాలకు మొనగాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. లోయతాక్షి ఇంత బాగా పాడుతున్నావు అసలు ఇంత చిన్న వయసులోనే. ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు, స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ ఇప్పుడేమో పాటలు నేర్చుకోవాలి, మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళాలి. అబాకస్ నేర్చుకుంటున్నావు, మరి అబాకస్ అయిపోయింది, అయిపోయిందా నేర్చేసుకున్నావా? అంత టైం దొరుకుతుందా అన్నిటికీ, అంటే మేనేజ్ చేయటానికి కష్టంగా అనిపించట్లేదా నీకు? బాగుందా ఇట్లా ప్రాక్టీస్ చేయటం? ఓకే. నీకు సమీర, నువ్వు ఇంకా అంటే ఇప్పుడు డిగ్రీకి వచ్చావు కాబట్టి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇదంతా ఉంటుంది, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు? యాక్చువల్లీ మ్యూజిక్ సాటర్డే సండే ఉంటుంది, సో 5 to 7 దాకా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ అంటే పర్టికులర్గా కూర్చుని ప్రాక్టీస్ చేసేది లేదు, జస్ట్ పని చేసుకున్నప్పుడు అలా హామ్ చేస్తూ అలా ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. ఓకే. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సంగీతం? మొత్తం ఫ్యామిలీ అంతా మ్యూజిక్ వైపు అన్నమాట. సో వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో నేర్పిస్తూ ఉంటారు. అవును. ఓకే. మీరందరూ కలిసి ఏదైనా కాన్సర్ట్స్ ఇవ్వటం అట్లా జరుగుతూ ఉందా, ఎప్పుడైనా చేశారా అలాగా ఫ్యామిలీలో అందరూ కలిసి? లేదండి. అంత ఛాన్స్ దొరికింది. ఓకే. ఎంతమంది మీరు, అక్క తమ్ముడు? నేను సింగిల్ డాటర్. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు సంగీతం వచ్చిన వాళ్ళ? డాడీ చాలా బాగా పాడతారన్నమాట. సో అక్కడ నుండి ఇంకా ఇన్పుట్స్ మంచిగా వస్తాయి. మా టీచర్ నాకు పిన్ అవుతారన్నమాట, సో వాళ్ళ వైపు వాళ్ళు కూడా మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారు. ఓకే. సో నీకు బాగా అప్రిసియేషన్ వచ్చిన ఆ పాట ఒకసారి. బాగా అప్రిసియేషన్ వచ్చిందంటే అమ్మవారిది తమిళ సాంగ్ అన్నమాట. శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే, శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే, భువనేశ్వరి శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే, భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి, ఆగమ వేద కళామయ రూపిణి, అఖిల చరాచర జనని నారాయణి, నాగ కంకణ నటరాజ మనోహరి, నాగ కంకణ నటరాజ మనోహరి, జ్ఞాన విశ్వేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే. పాడుతుంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చాలా బాగా పాడుతున్నావు. అండ్ ఇంట్లో అందరూ కూడా సింగర్స్ అంటున్నావు కాబట్టి, అంటే ఈ నేపథ్యం ఉంది కాబట్టి ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ వైపే వెళ్ళావా, లేదంటే వెస్ట్రన్ ఇలాంటివి కూడా నేర్చుకుంటున్నావా? వెస్ట్రన్ మూవీ సాంగ్స్ అవన్నీ, కే-పాప్ సాంగ్స్ అన్ని ఆల్ ఇన్ వన్ కవర్ పాడుతూ ఉంటావు. ఓకే. నువ్వు, నీకేది ఇష్టం అంటే ఎటువంటి మ్యూజిక్ ఇష్టం కార్తికే? క్లాసికలే. ఓకే. మీకు ఇంట్లో నేర్పిస్తూ ఉంటారా? మ్యూజిక్ టీచర్ దగ్గర నేర్చుకోవడమేనా? ఓకే. మా బామ్మ ఒక్కొక్కసారి పాడిపిస్తుంది. ఓకే.
నువ్వు ఎక్కువగా ఇట్లాంటి పాటలే పాడుతూ ఉంటావు, క్లాసికల్ సాంగ్స్. ఓకే, మరి మూవీలో ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు అప్పుడు వెస్టర్న్ కూడా నేర్చుకుంటావా అప్పుడు? ఓకే. నీకు మేనేజ్ చేయటం కష్టం అనిపించట్లేదా, స్కూల్ మ్యూజిక్ స్టడీస్? సాటర్డే సండే కాబట్టి మేనేజ్ పర్లేదు. ఓకే, ముగ్గురు కలిసి ఏదైనా పాట పాడతారా ఇప్పుడు? ఓకే, గణనాథుల్ని చూస్తున్నాం మనం. బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయిపోయింది, ఇక వన్ బై వన్ గణేషులంతా కూడా నెమ్మదిగా కదులుతూ నిమజ్జనోత్సవం జరుగుతోంది. శోభాయాత్రలో అనేక మంది పాల్గొంటున్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చి నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారు. సో పాట శంకరం శంకరం వంచితమారం భజత వరవరం, శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. మానసా ధృత భవనగణం, మానసా ధృత బహుభవనం, నానా జీవాకారో లసనం. మానసా ధృత బహుభవనం, నానా జీవాకారో లసనం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం, శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శ్రీకరం చేత్కరం ఖండిత కాలం నమతః తమలం, శ్రీకరం చేత్కరం ఖండిత కాలం నమతః తమలం. కరుణాయ ధృత భువనగణం, కరుణాయ ధృత భువనగణం అవగతి వితరణ మత కల వికరణ. కరుణాయ ధృత భువనగణం అవగతి వితరణ మత కల వికరణ. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం, శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. కామదం హృతమదనమదం, కామదం హృతమదనమదం కలితా ప్రమిదం సచిదానందం. కామదం హృతమదనమదం కలితా ప్రమిదం సచిదానందం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం, శంకరం శంకరం వంచితమారం భజత వరవరం, వంచితమారం భజత వరవరం. మీ ముగ్గురు కూడా అసలు చాలా చక్కగా పాడుతున్నారు. ఇంకా 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 బాగా నేర్చుకొని మంచి సాంగ్స్ పాడాలి, సినిమాల్లో కూడా కనిపించాలి, పాటలు మీ పాటలన్నీ వినిపించాలని కోరుకుంటూ మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వచ్చినందుకు ఇక్కడికి, అండ్ పాటలు చక్కగా పాడినందుకు కూడా థ్యాంక్ యూ. సో అప్డేట్స్ ఇంకా కొనసాగుతూ ఉంటాయి, స్టే ట్యూన్ టు 10 టీవీ.